ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినము దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా లేక ప్రతిదినము దేవుని యొక్క వాక్యం చదువుట ద్వారా మనం నూతన శక్తిని పొందగలుగుతాం. ప్రభువు కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక సాగిపోతారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీ జీవితంలో మీరు కృంగిపోకుండా ఉండాలి అంటే, అలసిపోకుండా ఉండాలి అంటే, ఏ చింత ఏ దిగులు మీ హృదయాన్ని తాకకుండా ఉండాలి అంటే, మీరు చేయాల్సిన ఒక పని ఏమిటి అంటే, దేవుని కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఎదురు చూచుట అనగా దేవుని యొక్క వాక్యమును చదువుట. వాక్యమును చదివినప్పుడు దేవుని వైపు మన కన్నులు ఎత్తబడతాయి, దేవుని కొరకు ఎదురు చూసే మనసు వస్తుంది, అప్పుడు మనకు నూతన బలము దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, మీ అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యం చదవటం అనేది నిర్లక్ష్యం చేయవద్దు అని మనవి చేస్తున్నాను. అలాగే వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం అనేది నిర్లక్ష్యం చేయద్దు. మీ మనస్సులో బాధ ఉన్నా, మీకు ఏది కావాలన్నా మీరు దేవుని సన్నిధిలో దేవునిని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. చెప్పిన దేవుడు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలకు ఇస్తాడు, మనకు జవాబు ఇస్తాడు. కాబట్టి పట్టుదలతో దేవుని వైపు చూడండి, దేవునిని వెదకండి, దేవుని కొరకు కనిపెట్టండి, దేవుడు చేసే కార్యాలు మీరు చూడగలుగుతారు. ప్రియులారా, అపొస్తలుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుండి క్లుప్తంగా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ప్రియులారా, తెస్సలోనిక అనే పట్టణంలో పౌలు సీలలు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. 3 వారాలు, 3 విశ్రాంతి దినములు సమాజ మందిరములో అక్కడున్న ప్రజలతో వారు మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు అనేక మంది స్త్రీలు, ఘనత కలిగిన స్త్రీలు, అలాగే గ్రీసు దేశస్తుల్లో చాలామంది, అక్కడున్న కొద్ది మంది ప్రజలు దేవుని వైపు త్రిప్పబడ్డారు. యేసు క్రీస్తు ప్రభువే రక్షకుడు అని నమ్మారు. కొంతమంది సహోదరులు విశ్వసించారు. అటువంటి వారిలో ఇక్కడ యాసోను అనే ఒక వ్యక్తి పేరు కూడా మనకి వ్రాయబడుతోంది. ప్రియులారా, ఈ యాసోను విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఇంట్లో పౌలు శీలలకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. వారిని చేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈ సంగతి తెలిసి ఆ ప్రాంతంలోని కొంతమంది యూదులు మత్సరముతో కొంతమంది దౌర్జన్యం చేయగలిగిన వ్యక్తులను కూడగట్టుకొని, దుష్టులైన వ్యక్తుల్ని కూడగట్టుకొని యాసోని ఇంటి మీదకి బలవంతంగా వచ్చారు. వచ్చేటప్పటికి పౌలును శీలను అక్కడున్న సహోదరులు దాచిపెట్టేశారు. ఆ ఇంట్లో ఆ సమయానికి లేకుండా వారిని తప్పించారు. వారు వచ్చి ఇల్లంతా వెతికారు, వారికి ఎవరు కనబడలేదు. అప్పుడు యాసోనుని అక్కడున్న కొంతమంది సహోదరులని వారు బలవంతంగా ఆ గ్రామపు అధికారుల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. వారందరూ కూడా వీరిని జైల్లో వేసేశారు. తర్వాత జామీను మీద వీరు విడుదల పొందారు. విడుదల పొంది ఇప్పుడు ఇంటికి వచ్చి ఆ రాత్రికి రాత్రే పౌలు శీలను తెస్సలోనికా పట్టణంలో నుండి వారు పంపించి వేస్తూ ఉన్నారు. ఎక్కడికి అంటే, అక్కడికి ఇంచుమించు 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బెరయా అనే ప్రాంతానికి పౌలు శీలను వారు పంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి, గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 11వ వచనంలో వ్రాయబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ బెరయా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా
పౌలు సీలలు వారి పనిని వారు కొనసాగించారు. వారు దేవుని పనిని చేసేవారుగా ఉన్నారు. ప్రియులారా, భూలోకంలో అనేక మంది వారి వారి పనులు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక వ్యక్తి కూలి పనికి వెళితే ఆ వ్యక్తి 8 గంటలు లేక వారు నిర్దేశించినంత సమయమో అక్కడ పనిచేస్తున్నారు. ఇట్లాగూ ప్రపంచంలో ప్రియులారా, ఆయా వృత్తులలో ఉన్నవారు, ఆయా ఉద్యోగాల్లో ఉన్నవారు వారి పని గంటలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి దైవదాసులు, దేవుని సేవకులు దేవుని పక్షముగా ఒక దినము నాడు ఎంత సమయం పనిచేస్తున్నాం అనేది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియులారా, పౌలు సీలలు ప్రతి దినం వారు దేవుని సువార్త ప్రకటించే పనిని కలిగి ఉన్నారు. వారు ఒక ప్రజల దగ్గరికి వెళ్తారు, వారిని కలుసుకుంటారు, వారితో మాట్లాడతారు, వారికి రక్షకుని గురించి చెబుతారు. ప్రియులారా, ఈ సువార్త పని చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు కొంతమంది అనుకుంటారు సేవ అంటే ఏదో చిన్నది, ఎందుకు పనికి రాక ఎట్లా సేవకు వచ్చారు అలా అనుకుంటారు. కాదు ప్రియులారా, చాలామంది వ్యక్తులు తమ ఉద్యోగాలు విడిచిపెట్టి, తమ సంపాదనలు విడిచిపెట్టి, తమ ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి, తమ వృత్తిని విడిచిపెట్టి, బాగా ధనం వచ్చే వృత్తులు కూడా కొన్ని వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు తమ్మును తాము అన్నిటిలో త్యజించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఎంతోమంది సమర్పణ కలిగి ప్రభుని వెంబడిస్తున్నారు. ఎందుకు అంటే నిత్య జీవము కొరకు. ప్రియుల, సువార్త ప్రకటన ద్వారా ఇహమందు పరమందును చెప్పే వ్యక్తి దీవించబడతాడు, వినే వ్యక్తి దీవించబడతారు. కాబట్టి ఇద్దరికి ఆశీర్వాదం దొరుకుతుంది, ఇహమందు పరమందు కూడా. అంటే భూలోకంలో మన జీవితం అయిపోయిన తర్వాత కూడా ఈ సువార్త యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. బైబిల్లో ఒక మాట ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికైతే అది దేవుని యొక్క శక్తి అని రాయబడింది. కాబట్టి దేవుని శక్తిని పొందుకునే దాని కొరకు, దేవుని కృపను పొందుకునే దాని కొరకై పౌలు సీలలు ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవారు కాదు. వారు సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఇక్కడ బెరయా ప్రాంతానికి వచ్చారు, తెస్సలోనికలో శ్రమ కలిగింది, అక్కడి నుండి బెరయా ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ కూడా వారు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు, ఎక్కడ వారు మౌనంగా ఉండలేదు. వారి శ్రమలలో వారు ఎక్కడ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, వారి కష్టములలో ఎక్కడ దేవునికి దూరం అవ్వలేదు, దేవుని పనిని మానుకోలేదు. ఇది దేవుని పని, గాడ్స్ వర్క్. గవర్నమెంట్ వర్క్ చేసేవాళ్ళు ఎంత ఆధిక్యతగా నేను గవర్నమెంట్ ఉద్యోగిని అని భావిస్తారో అంతకంటే ఎక్కువ ఘనత కలిగిన పని దేవుని పని. ప్రియులారు, సువార్త ప్రకటించడం అనే పని, గాడ్స్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ వర్క్. లోకంలో ఉన్న ఏ పని కంటే, ఏ ఉద్యోగం కంటే కూడా చాలా గొప్పది దేవుని పని. పౌలు సీలలు అందుకే ఎన్ని శ్రమలు కలిగినా, ఎంత పోరాటం కలిగినా వారు సువార్తను ప్రకటించడం మాత్రం ఆపలేదు, మానలేదు. 11వ వచనంలో కూడా మనం గమనిస్తే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఎవరు వీరు అంటే బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు. ఇప్పుడు బెరయాకు వచ్చిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు అంటే యూదుల సమాజ మందిరములో ప్రవేశించారు. యూదుల మధ్యలో వారు బలముగా దేవుని పనిచేశారు. ఎందుకంటే వీరు ఆసక్తి కలిగిన వారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, వీరికి సర్వసత్యం బోధించబడాలి. యేసే రక్షకుడని వీరికి తెలియదు, ఎందుకంటే పౌలు కూడా ఒకప్పుడు తెలియదు. పౌలు కూడా ఒకప్పుడు ధర్మశాస్త్ర పండితుడే, అన్నిట్లో చాలా ప్రజ్ఞ కలిగిన వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, గమలయేల్ లాంటి బోధకుని దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థి, చాలా తెలివైన వాడు. కానీ ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ధర్మశాస్త్రం విషయమై కలిగిన ఆ నిష్టలో క్రీస్తును ద్వేషించడం ప్రారంభించాడు. తద్వారా అనేక మందిని హింసించాడు, అనేక మందిని తిట్టాడు, అనేక మందిని దూషించాడు, అనేక మందిని గాయపరిచాడు, అనేక మంది చంపబడ్డారు. అటువంటి వారిలో సౌలు ప్రథముడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ దర్శనం పౌలుకు కలిగినదో, ఆ దర్శనమునకు అవిధేయుడను కాక అని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ దర్శనమునకు లోబడ్డాడు, సర్వసత్యం గ్రహించాడు, యేసే లోకరక్షకుడు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు పౌలు యొక్క తపన ఏంటంటే ధర్మశాస్త్రం విషయం నేర్చుకుని ఎంతో మంచి వ్యక్తులుగా ఉంటున్నటువంటి చాలామంది ఉన్నారు, వీరికి కూడా ఈ రక్షకుడు ఎవరో తెలియాలి అని పౌలు ప్రతి సమాజ మందిరంలో, ప్రతి ప్రాంతంలో వెళ్ళి వారికి సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. అలాగే ఇక్కడ బెరయా ప్రాంతంలో కూడా వచ్చి వారి యూదుల సమాజ మందిరంలో చేరి వారితో మాట్లాడుతూ ఉన్నాడు.
తెస్సలోనికలో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులకును, బెరయాలో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులకును ఒక వ్యత్యాసం ఉంది. తెస్సలోనికల యూదులు మూర్ఖత్వంతో చెప్పింది ఏమిటి అని వినకుండా, దాన్ని పరిశీలించకుండా దాన్ని పూర్తిగా తిరస్కరిస్తారు, మాకు వద్దు మాకు అక్కర్లేదు. కానీ బెరయాలో ఉన్నటువంటి వారు అలా ఊరికే తృణీకరించేవారు కాదన్నమాట. వీరి గురించి ఇక్కడ రాయబడిన మాట చూడండి, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి. ఎందుకు వీరు ఘనులు, ఎందుకు వీరు గొప్పవారంటే, వీరు త్వరపడి ఎవరిని తృణీకరించే వ్యక్తి కా. గమనించండి ప్రియులారా, కొంతమంది తృణీకారముగా ఇతరులు మాట్లాడుతూ ఉంటారు, లాస్ట్కి వాళ్ళే తృణీకరించబడతారు. కొంతమంది ఇతరులను ఘనముగా చూస్తారు, అందరూ వీరిని గొప్పవారు అంటారు. అంటే నీకు కలిగే పేరు కానీ, నీకు కలిగే అవమానం కానీ నీ మాటను బట్టి కలుగుతూ ఉంటుంది, లేక నీ ప్రవర్తనను బట్టి కలుగుతూ ఉంటుంది. నువ్వు ఇతరులను ఘనపరుస్తూ ఉన్నట్లయితే అందరూ కూడా నిన్ను ఘనుడుగా భావిస్తారు. నువ్వు అందరినీ తృణీకరిస్తూ ఉన్నటువంటి వ్యక్తివైతే అందరూ కూడా నిన్ను తృణీకరించడం ప్రారంభిస్తారు. అందుకే మనం ఎవరిని తృణీకరించకూడదు, వీలైనంతవరకు ఘనపరచాలి. యేసు ప్రభువారు అందుకే మనకు నేర్పించారు, మనం ఒకరినొకరండ సహోదరులు ఘనులుగా ఎంచుకోవాలి, ఘనపరచుకోవాలట. ప్రియులారా, కుటుంబంలో కూడా మనం అందరం చేయవలసిన ఒక పని ఏంటి అంటే ఒకరినొకరు ఘనులుగా ఎంచుకోవాలి. మళ్ళీ మనం ఘనపరచుకోవటం మనం ప్రారంభించాలి అని అది మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం అనేది మంచిది కానీ కాదు. ఇక్కడ బెరయ వారు ఎవరిని తృణీకరించేవారు కాదు, కానీ వారు చెప్పినది అలా ఉందా లేదా అని పరిశీలించే మంచి మనస్సు కలిగిన వారు. అందుకే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి అనే మాట చూస్తున్నాం. 11 వచనం, గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, అంటే పౌలు శీల చెప్తున్న మాటలు ఫస్ట్ విన్నారు, ఆ తర్వాత దాన్ని పరిశీలించారు. వినకుండా తెలుసుకోలేకపోతే మనం పోగొట్టుకుంటాం. ప్రియులారు, చాలా విలువైన వాటిని మనం పోగొట్టుకుంటాం. కొంతమందికి వినే బుద్ధి ఉండదు, ఆ నాకు తెలుసులే అంటారు, లేదా నాకు చెప్పొద్దు అంటారు. అటువంటి వారు చాలా విలువైన వాటిని పోగొట్టుకుంటారు. కొంతమంది ఉంటారు విధేయత కలిగిన వారుగా ఉంటారు, వింటా ఉంటారు, ఆసక్తిగా వింటారు. అటువంటి వారు చాలా విలువైన వాటిని సంపాదించుకునే వారుగా ఉంటారు. పౌలు శీలలు చెప్తున్నప్పుడు తెస్సలోనికల యూదులేమో తృణీకరించారు, మాకు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. కానీ బెరయాలో ఉన్నటువంటి యూదులేమో వీరు చాలా జ్ఞానముతో చక్కగా అన్నీ విన్నారట. విని పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. పౌలు శీల చెప్తున్న మాటలు వాస్తవమా కాదా అని వీరికి లేఖనాలన్నీ పరిశీలన చేయటం ప్రారంభించారట. బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించారు, ధర్మశాస్త్రాన్ని పరిశీలించడం ప్రారంభించారు. అలా వారు పరిశీలిస్తూ ఉన్నప్పుడు వారు చక్కగా సత్యాన్ని తెలుసుకోగలిగారు. యేసులో ఏ ప్రవచనాలు నెరవేరినాయి, పాత నిబంధన కాలంలో ఏ భక్తులు యేసును గురించి రాశారు, ఏమని రాశారు, ఎలా నెరవేరినాయి, ఇవన్నీ కూడా పౌలు శీలలు వివరించి చెప్పారు. వారందరూ అంగీకరించారు. 12 వచనం, ప్రియులారు, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ప్రియులారా, ఇదే గొప్పతనం. ప్రియులారా, యేసు ప్రభువుని గురించి ఏ వ్యక్తి అయినా వింటే ఆయన రక్షకునిగా అంగీకరించేస్తారంతే. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలు మనుషుల హృదయములను మార్చగలిగిన. అందుకే కొంతమంది అసలు ఆ మాటలే వినటానికి ఇష్టపడరు, వింటే మారిపోతారేమో అనే భయం, లోకాన్ని విడిచిపెట్టాలేమో అనే భయం, లేక తమ అలవాట్లు విడిచిపెట్టాలేమో అనే భయం. ప్రియులారా, కొన్నిసార్లు వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే వాక్యం వినకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ఒక భయం ఏంటంటే, అమ్మో ఆ మాటలు వింటే మేము మారిపోతాము, మారితే నష్టం ఏంటి. నువ్వు సర్వసత్యం తెలుసుకుంటావు కదా, దేవుడు నీ హృదయంలో క్రియ చేస్తాడు కదా, దేవుడు నీ జీవితాన్ని బలపరుస్తాడు కదా, నీ పట్ల దేవునికి ఎంత ఉద్దేశం ఉంది, ఎంత గొప్ప ఆలోచన ఉంది, అదంతా దేవుడు నెరవేరుస్తాడు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా, దాన్ని ఎందుకు నువ్వు పోగొట్టుకుంటావు. ప్రియులారా చూడండి, దేవుడు దర్శిస్తున్న సమయంలో
ఎవరైతే దేవుడు మాకు వద్దు అని తృణీకరిస్తారో అటువంటి వ్యక్తులు తర్వాత చీకటి శక్తుల చేత బాధించబడతారు. ఎందుకంటే నువ్వు వెలుగును వద్దు అనుకున్నావు, వెలుగు వద్దు అనుకుంటే వచ్చేది చీకటే కదండి. మన ఇంట్లో వెలుగు ఉండాలి, వెలుగు వద్దు అని మనం అనుకుంటే వచ్చేది ఏంటంటే చీకటి అన్నమాట. అంటే దేవుడు వద్దు అని ఏ వ్యక్తి అయితే తన హృదయంలో నుండి నెట్టివేస్తారో, లేక దేవుణ్ణి త్రోసివేస్తారో, వాక్యం వినకుండా తృణీకరిస్తారో, తర్వాతి కాలంలో ఆ వ్యక్తులు చీకటి శక్తుల చేత పీడించబడ్డారు. ప్రియుల కళల్లో బాధించబడ్డారు, రోగాల చేత బాధించబడ్డారు. వాస్తవంగా నిద్రపోతుంటే కొన్ని దయ్యాలు వచ్చి వాళ్ళని త్రొక్కటం, ఇట్లాగ చాలా రీతుల్లో బాధించబడ్డారు. చీకటి శక్తుల చేత మనం పట్టబడకూడదు అంటే మనము దేవుని చేతిలో సురక్షితంగా ఉండాలి. ప్రియుల మనం ఎక్కడున్నాం, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఎక్కడున్నావు? దేవుని చేతిలో ఉన్నావా? దేవుని కాపుదల్లో ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావంటే కంచె లేని చేను, దారిని పోయి ఏ పశువైనా దాన్ని తినేయచ్చు, అలాగే దారిని పోయి ఏ అపాయమైనా నిన్ను పట్టుకోవచ్చు, ఏ చీకటి శక్తులైనా నీ మీద దాడి చేయవచ్చు. ఎందుకంటే కంచె లేని చేనుగా నువ్వు ఉన్నావు, కాపుదల లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు, దేవుడు కాపరిగా నీ జీవితంలో లేడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో కాపరిగా ఉంటాడు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, వాక్యం వింటే దేవుడు ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు, నువ్వు వాక్యం వింటలేదు, వాక్యానికి లోబడట్లేదు, ఇంకా దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చెయ్యలేకుండా నువ్వు దేవునికి దూరస్తులుగా వెళ్ళిపోయారు, దూరం అయిపోయావు దేవునికి. ఇప్పుడు దేవునికి దూరమైన వ్యక్తిని పట్టుకుందామని, ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె సైతాన్ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. వాడు మీ విరోధి అయిన అపవాది అని పౌలు భక్తు వాడు మీ విరోధి అయిన అపవాది అని పేతృభక్తుడు రాస్తూ ఉంటాడు. కాబట్టి మన శత్రు చేతుని మనం తప్పించబడటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. బెరయా సంఘస్థులు ప్రియులారా, పౌలు సీలలు చెప్పిన సంగతులు పరిశీలించి అవలా ఉన్నాయా లేవా అని చూసి చక్కగా వీరు విశ్వసించిరి అనే మాట మనం చూస్తున్నాం. 13వ వచనం, అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. ఏమండి, 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారండి పౌలు సెల్ తెస్సలోనికా నుండి బెరయాకు వెళితే. ఇప్పుడు వాళ్ళంటే తెస్సలోనికల ఎంక్వైరీ, పౌలు ఎక్కడున్నాడు, పలానా బెరయా ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ప్రజలకు వాక్యం చెప్తున్నాడు, అక్కడ వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్మేస్తున్నారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మితే నీకు వచ్చిన నష్టం ఏంటి? చూడండి, అక్కడెక్కడో 100 కిలోమీటర్ల దూరం, వాళ్ళెవరో యేసు ప్రభువుని నమ్మారు, పౌలు చెప్పింది అలా ఉందా లేదా అని పరిశీలించి చూసి మరీ తెలుసుకుని మరీ నమ్మారు. కానీ అది తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి నచ్చలేదట. వీళ్ళు ఇక్కడ నుండి అక్కడి వరకు మరలా జనసమూహములను రేపి కలవరపరిచారంట. వీళ్ళు అక్కడికి వెళ్ళారంట, వీళ్ళకి ఏం పని చెప్పండి. కొంతమంది మూర్ఖులైన వ్యక్తులు దేవుని పనిని ఆపటం, పాడు చేయటమే వీళ్ళ పని అన్నమాట. ఎక్కడున్నా వీళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి మంచిది కాదు. వీళ్ళెప్పుడూ దేవునికి శత్రువులుగా ఉంటారు, సిలువకు శత్రువులుగా ఉంటారు, సువార్తకు శత్రువులుగా ఉంటారు. వీరి అపాయము భయంకరంగా అయితే ఉంటుంది, వీరి ముగింపు చాలా భయానకంగా ఉంటుంది. వీళ్ళంటే అనుకుంటారు మాలాగే అనేక మంది నాశనం అవ్వాలి, అట్లాగ వాళ్ళు అనుకుంటూ ఉంటారంట ప్రియుల. అందుకే వీరు ఎవరిని సువార్త విననీరు, చెడగొడుతూ ఉంటారంతే. కొంతమంది చూడండి, వారు బారు ఇంకొకళ్ళు బానీరు, వారు నమ్మరు ఇంకొకళ్ళు నమ్మనీరు, వారు ప్రార్థన చేయరు ఇంకొకళ్ళని ప్రార్థన చేయనీయరు. వీళ్ళు ఒక అడ్డు బండలండి. అలాంటి వారందరి ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. అయితే ప్రియులారా, దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా పౌలు సువార్త మాత్రం సాగుతూనే వెళ్ళింది, ఎవరు దాన్ని ఆపలేకపోయారు. ఎందుకంటే ఇది దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న పరిచర్య అండి, దేవుడు తోడుని నడిపించే పరిచర్యలండి. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఎవరు లేవగలుగుతారు చెప్పండి. పౌలును తెస్సలోనికలు ఆటంకపరిస్తే బెరయాలో సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు తెస్సలోనికలో సంఘం కట్టబడింది, బెరయాలో కూడా సంఘం కట్టబడింది. ఆడ విశ్వసించిన కొంతమంది సహోదరులు కొంతమంది ఉన్నారు, స్త్రీలు పురుషులు కొంతమంది ప్రభువును విశ్వసించినారు ప్రియులారు. ఇప్పుడు వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి యూదులు బెరయాకు వచ్చి అక్కడ వారిని కలవరపరిచారు. ఆడవారిని కలవరపరిచేటప్పటికి అక్కడ వాళ్ళందరూ కంగారు పడిపోయారు, కానీ పౌలు సీలల సువార్త మాత్రం ఆగలేదు. వీరు మాత్రం సువార్తను ప్రకటిస్తూనే ముందుకు సాగి వెళ్ళిపోయినారు ప్రియులారా. 14వ వచనం, వెంటనే సహోదరులు
పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. బెరయాలో సీల ఉన్నాడు, తిమోతి కూడా ఉన్నాడు, పౌలును మాత్రం పంపించారట. పౌలు బెరయా నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. 15వ వచనం, పౌలును సాగనంపిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. అనగా బెరయాలో వారు పౌలును అభ్యంతరపరిచారు, కాబట్టి పౌలు అక్కడి నుండి ఏథెన్స్కు వచ్చాడు. చూడండి, థెస్సలోనిక ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది, ఇక్కడ నుంచి బెరయా అనే ప్రాంతానికి పౌలు వచ్చాడు. 100 కిలోమీటర్లు బెరయా నుంచి ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్తాడంటే ఏథెన్సు అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ ఏథెన్స్ అనే పట్టణం థెస్సలోనికకు దక్షిణముగా దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నగరం. ప్రియులార, ఈ ఏథెన్స్ నగరానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ప్రజా పరిపాలన ఏర్పడినటువంటి ప్రథమ పట్టణం ఈ ఏథెన్సు పట్టణం అంటండి. ఇది లోకంలో అతి ప్రఖ్యాతి గల నగరాల్లో ఒకటిగా ఉన్నది. ఇది లలిత కళకు, ప్రౌఢమైన భాషకు, అలాగే సాహిత్యానికి, విజ్ఞాన తత్వ శాస్త్రాలకు అది ఒక నివాసం అంట. ప్రియుల, అది సోక్రటీసు, ప్లేటో అనే వారి యొక్క సొంత నగరం. తర్వాత అరిస్టాటిల్, ఎపికూరిస్, జీనో అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. పౌలు రోజుల్లో రోమా ప్రభుత్వం ఏథెన్సు పట్టణాన్ని పరిపాలిస్తూ ఉందంటే, దీని మహత్తు వైభవాలన్నీ గతంలోనే అంతరించిపోయాయి, అయినా అది ఇంకా కళలకు, విద్యా వ్యాసంగానికి ఒక కేంద్రంగా ఉన్నటువంటి పట్టణం ఈ ఏథెన్సు పట్టణం. ఇప్పుడు పౌలు ఈ ఏథెన్సు పట్టణంలో సువార్త ప్రకటించడానికి వస్తూ ఉన్నాడు. ప్రిలార్, 16వ వచనం, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు, సీల తిమోతి త్వరగా వారి యొద్దకు రావాలి అని పౌలు తనను వదిలిపెట్టడానికి వచ్చిన సహోదరులతో చెప్పాడు. బెరయా ప్రాంతం నుండి ఏథెన్సు ప్రాంతానికి బయలుదేరి వచ్చిన సహోదరులు పౌలుని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళేటప్పుడు పౌలు అన్నాడు, సీలను తిమోతిని కూడా త్వరగా నా దగ్గరికి పంపించండి అన్నాడు. అంటే సీల, తిమోతి బెరయాలో ఉండి ఇంకా కొద్ది కాలం వారితోటి మాట్లాడుతూ ఉన్నారు, వారికి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రియులారు, తర్వాత పౌలు ఏథెన్సులో ఈ సీల, తిమోతి వారు రావాలి అని వారి రాక కోసం కనిపెట్టి పౌలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. 16వ వచనం, ఆ పట్టణంలో పౌలు చూసింది ఏంటంటే విగ్రహములతో నింపబడిపోయింది. కళలకు ప్రఖ్యాతిగాంచిన పట్టణంగా ఉంది కదండి, అది చాలా శాస్త్రీయ కళలు అక్కడ పుట్టాయి. కాబట్టి ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉంది, ప్రజా పరిపాలన ఏర్పడింది కాబట్టి ప్రజలకు ఒక స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు ఆరాధించవచ్చును, అలాగే ఎవరికి నచ్చిన దేవుడి గుడి వారు కట్టుకోవచ్చు. అటువంటి స్వేచ్ఛ వారికి ఉంది అక్కడ ఏథెన్స్లో. కాబట్టి ఆ పట్టణము నిండా అనేక రకాలైన దేవతా విగ్రహాలు చేయబడ్డాయి, వారికి ఒక్కొక్క గుడి కట్టబడింది. ఆ పట్టణం నిండా విగ్రహాలేనండి, ఏ మూలకు పోయినా ఒక్కొక్క విగ్రహం కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ విగ్రహాలన్నీ వారు ఏర్పరచుకున్నారు. అవన్నీ చూసేటప్పటికి పౌలులో ఉన్నటువంటి ఆత్మ పరితాపం పట్టలేకపోయింది, చాలా దుఃఖం వచ్చేసింది. అయ్యో, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, కనబడే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే పౌలు అనుభవం, అది వ్యక్తిగత అనుభవం. యేసు ప్రభు ఆయన దర్శించాడు, ఆయన చూశాడు. పౌలు దేవునిని చూశాడు, పౌలు దేవుని స్వరం విన్నాడు, దేవుడు పౌలుతో మాట్లాడాడు. ఇంత సమీపంగా ఉన్నటువంటి దేవునిని వీరు పోగొట్టుకొని ఎందుకు ఒక విగ్రహాలు పెట్టుకొని ఇలా వెతుకుతున్నారు? విగ్రహములో దేవుని వెతుకుతున్నారే కానీ జీవము కలిగిన దేవుని వీరు పోగొట్టుకున్నారే అని పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయింది, చాలా దుఃఖం అనిపించింది. ప్రియులర్, కొన్నిసార్లు మన ఎదుటి వ్యక్తులు, వారికి తెలియని అజ్ఞాన స్థితిలో వారు ఉన్నప్పుడు, వారు ఏదైనా వారికి
బాగా తెలుసు అనుకొని వారికి నష్టం కలిగించే దారిలో వారు వెరతున్నప్పుడు అది చూసినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందని చాలా బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళెందుకు తెలుసుకోలేకపోతున్నారు, వీళ్ళెందుకు ఇంకా వాళ్ళ మూర్ఖత్వంలోనే అజ్ఞానంలోనే అలా ఉండిపోయారు, ఈ దారి కరెక్ట్ కాదు కదా అని ఆ దారి గురించి తెలిసిన వ్యక్తులకు ఒక వేదన కలుగుతుంది. పౌలు ఇక్కడ ఆత్మ సంబంధమైన దారి తెలిసిన వ్యక్తి, దేవుని యొద్దకు దారి తెలిసిన వ్యక్తి, దేవుణ్ణి ఎలా కనుగొనొచ్చో, దేవుణ్ణి ఎలా విశ్వసించవచ్చో, దేవుని స్వరం ఎలా వినొచ్చో, దేవుని ఆత్మతో ఎలా నింపబడవచ్చో, దేవునికి మనిషికి ఎంత దగ్గర సంబంధం ఉందో, ఇవన్నీ పౌలుకు తెలుసు. ఇవి ప్రజలు తెలుసుకోవట్లేదు. వాళ్ళు వాళ్ళ మట్టుకు వారు ఓ విగ్రహాన్ని పెట్టుకొని ఇది మా దేవుడు అనుకొని అక్కడితో తృప్తి పొందాలని ఆగిపోయారు ఏథెన్సు పట్టణంలో. కాబట్టి పౌలు అది చూసినప్పుడు అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంటండి. 17వ వచనం, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పొరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచు వచ్చెను. పౌలుకి ఇక చూడండి, ఆ దారిని నడిచిపోతూ ఉంటే తనకు కనబడిన వాళ్ళందరితో మాట్లాడటం ప్రారంభించాడు. తర్వాత ప్రతి ఇంట్లో కూటం జరుగుతూ ఉండేది విశ్వాసులైన వారు భక్తి పరులైన వాళ్ళ ఇళ్లలో. కాబట్టి భక్తి పరులైన వారితో ప్రతిదినం ఆ ఇంట్లో కూటం జరిగేటప్పుడు అక్కడ వాక్యం చెప్తూ ఉండేవాడు. అలాగే సమాజ మందిరంలో విశ్రాంతి దినం నాడు యూదులతో వాక్యం చెప్తూ ఉండేవాడు. ఏథెన్స్లో పౌలు సువార్త ఇలా సాగింది. విశ్రాంతి దినం నాడు సమాజ మందిరములలో, ప్రతిరోజు సాయంత్రం భక్తి పరులైన విశ్వాసుల గృహములలోనూ, అలాగే పగలంతా సంత వీధులలో అంటే బయట బజారుల్లో అలాగూ పౌలు సువార్తను ప్రకటించి తనకు కనబడిన వారందరితోటి మాట్లాడుతూ తర్కించుతూ వచ్చేవాడు. దేవుని గురించి లేఖనాలు ఏం చెప్పాయి, మనం ఎలా దేవునిని ఆరాధిస్తున్నాం, మనం ఎలా దేవునిని వెంబడిస్తున్నాం, ఈ విషయాలన్నీ పౌలు భక్తుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి ప్రియులారా, నిజమైన దేవునిని చూసిన దైవజనుడు ఒక ప్రక్కన దేవునిని వెదుకుతూ దేవునిని కనుగొనలేక అలాగే ఒక చోట వారి ప్రయత్నాలన్నీ ఆగిపోయి ఒక చోట తృప్తి పొంది ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఇంకా అక్కడ ఆగిపోయిన వీరి భక్తికి ఎంత వ్యత్యాసమే. నిజముగా దేవునిని వెతికి దేవుని కలుసుకున్న వ్యక్తులుగా వీరున్నారు. వారు దేవుని వెతుకుతూ ఆగిపోయి ఒక చోట ఇక ఇదే దేవుడు అనుకొని ఆడవారి ప్రయత్నాలని ఆపేసుకున్నారు. అందుకే ఇక వారు దేవుని వెదకట్లేదు, దేవుడు వారిని కనుగొనే దారిని వారు మూసేసుకున్నారు. అందుకే ప్రియులారా, దేవునిని వెదకి కనుగొనాలని, ఎవరు దేవుడు, ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఏ రీతిగా ఆయన దేవుడు, ఆయన మనకు పక్షంగా ఏం చేశాడు, ఆయనకి మనకు సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిశీలించి భక్తి చేయాలి ప్రియులారా. అంతేగాని ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరో ఏదో అన్నారనో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి ఎప్పుడు భక్తి రాకూడదు ప్రియులారా. ఒక దేవుని నువ్వు నమ్మేటప్పుడు ఆయన ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఏం చేశాడు నీకోసం, ఇవన్నీ కూడా నమ్మాలి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు అయితే ఆయన మనందరి పాపముల కోసం మరణించిన దేవుడు, మనకు పాప క్షమాపణ ఇచ్చే దేవుడు. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. నమ్మిన వారందరూ వారి జీవితాలు మార్చబడ్డాయి, విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈయనే లోక రక్షకుడు అని పౌలు చెప్తున్నాడు. నేటి వరకు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు దేవునిని గురించి తెలుసుకొని ఆయన ఆరాధించడం అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, ఒక్కొక్కరిని తాకండి, బలమైన నీ ఆత్మతో నింపండి ప్రభువా. తండ్రి అయ్యా, నిన్ను గూర్చిన ప్రత్యక్షత మేమందరము కలిగి ఉండి నిన్ను ఆరాధించుటకు, అది కూడా ఆత్మతో ఆ సత్యముతో ఆరాధించుటకు మా కృపను దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరిని దర్శించండి, వారు ఏ సమస్యలు ఉన్నారు, ఏ బాధలో ఉన్నారో వాటన్నిటిని విడిపించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖంలో ఉన్న వారి దుఃఖం అంతటిని తుడిచివేయండి, ఓదార్పును ఆదరణను దయచేయండి. నేను కన్నీటిని తొడవమని ప్రార్థన చేస్తున్నా, ప్రతి వేదన తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నా. ఫైనాన్షియల్గా ప్రభు బిడ్డలకు ఆశీర్వాదమును దయచేయండి, సమృద్ధిని దయచేయండి, ప్రతి అవసరతలు తీర్చండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. నాన్న మా ప్రియులందరినీ దీవించండి, కృపను దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వర్తమానం ద్వారా మీరు దీవించబడారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్ళు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరం ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.
మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569 మరి యొక్క నంబర్ 888-666-7676 అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ డోర్ నంబర్ 59-3-444 రెడ్ల బజార్ పాత గుంటూరు గుంటూరు పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకాయ మా ఫోన్ నంబర్స్ 888-666-7676 మరి యొక్క నంబర్ 707-515-977.